హై వెల్కమ్ టు స్టార్ నాని వరుసగా ఓటీటీలోనే సందడి చేశారు రీసెంట్గా వచ్చిన టక్ జగస్ క్లాస్ ఆడియన్స్కు బాగా నచ్చింది దీంతో ఓటీటీలో ట్రెండింగ్ నిలిచింది ఎక్కడా కూడా కాంట్రవర్సీలు లేకుండా తన కెరియర్ని ని అంచెన మలుచుకుంటున్నాడు నాని గతంలో బిగ్ బాస్ సీజన్ టూ కి హోస్ట్ చేసిన నాని ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ జోలికి రాలేదు చాలాసార్లు బిగ్ బాస్ టీమ్ నానిని అప్రోచ్ అయినా కూడా అది నాగార్జునకే వదిలేశారు అయితే దీనికి కారణం కూడా ఉంది బిగ్ బాస్ సీజన్ టూలో హోస్ట్గా చేసినప్పుడు నాని చాలా భయంకరమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు నెటిచన్లో ఒక ఆట ఆడేసుకున్నారు ఫేవరెటిజం చూపిస్తున్నాడంటూ రెచ్చిపోయారు నిజానికి ఇది చాలా దూరం వెళ్ళింది కానీ నాని యాంకరింగ్ మాత్రం సీజన్ని టాప్ రేటింగ్లో నిలబెట్టిందని చెప్పాలి నాని అడిగిన విధానం కానీ హౌస్ మేట్స్ని డీల్ చేసిన పద్ధతి కానీ సూపర్ జూనియర్ చేసిన షోని నాని మార్క్ అయితే సీజన్ నుంచి మాత్రం అనూహ్యంగా నాగార్జున బిగ్ బాస్ షో చేస్తున్నాడు మరో యంగ్ హీరో వస్తాడని అనుకున్నా కూడా ఆ ఛాన్స్ రాలేదు ఇక్కడ రీసెంట్ గా టక్ జగదీష్ ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి ఏదైనా షోకి యాంకరింగ్ చేస్తారా అని నానిని అడిగితే చాలా ఆసక్తికరంగా సమాధానం చెప్పాడు నాని నేను జన్మలో హోస్ట్గా చేయను అని చేసే ప్రసక్తే లేదే అంటూ చెప్పేశాడు ఇంతకాలం మరోసారి నాని బిగ్ బాస్ని డీల్ చేస్తాడని అనుకున్నాను కానీ ఇప్పుడు వీటికి చెక్ పడిందని చెప్పాలి ఇక హోస్ట్గా చేయడం అనేది చాలా పెద్ద బాధ్యత యాక్టింగ్ చేసినంత ఈజీ అయితే కాదు అంటూ నాని కామెంట్లు చేశాడు కానీ నేను హోస్ట్గా సూట్ అవుతానా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలనిపించింది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను ఇంకా చాలు అనేసాడు దీని అర్థం ఇంకోసారి బిగ్ బాస్ అవకాశం వచ్చినా కూడా నాని చేయడు ఇంతవరకు నాని ఫ్యాన్స్కి కాస్త కోరిక ఉండేది మరోసారి బుల్లితెరపై నానిని చూడాలని ఇప్పుడు అది కలగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది మొత్తానికి అది మ్యాటర్ మన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ప్లీజ్ టు ఎంజాయ్